అదే అందరికీ తెలుసు లైట్ అంటాం దీన్నే కాంతి ఈ కాంతి నుంచి ధర్మాలు ప్రాపర్టీస్ అంటారండి ఈ ప్రాపర్టీస్ నుంచి బిట్టు లేకుండా పేపర్ అనేది ఉండదు ఈ మధ్య కాలంలో రీసెంట్ గా ఇదిగోండి దర్పణాల మీద ప్రశ్న బాగా అడుగుతున్నారు దర్పణాలు అలానే కటకాలు లెన్సెస్ మిర్రర్స్ అండ్ లెన్సెస్ అంటాం మిర్రర్స్ అండ్ లెన్సెస్ అనేసి థర్డ్ యూనిట్ గా తీసుకుంటాం ఇక ఫోర్త్ యూనిట్ గా మనం ఎవరిని రాసుకోవచ్చు అంటే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అంటామండి విద్యుత్ ఇక్కడ నుంచి కూడా రెండు మార్క్స్ రావడానికి అవకాశం ఉంది కాంతి అనే చాప్టర్ నుంచి మీకు ఒక్కొక్కసారి రెండు లేదా మూడు అనుకోండి మినిమం రెండు లేదా మూడు మార్క్స్ రావడానికి అవకాశం ఉంది ఐదో లెసన్ గా మనం ఎవరిని చెప్పుకుంటాము అంటే యాంత్రిక శాస్త్రం కైనటిక్స్ అంటామండి దీన్నే కైనటిక్స్ ఆర్ డైనమిక్స్ అని చెప్పేసి అంటుంటాం ఇక్కడ నుంచి ఒక ప్రాబ్లం ఖచ్చితంగా అడుగుతున్నాడు ప్రతి ఎగ్జామ్ లో ఒక ప్రాబ్లం అనేది ఫిజిక్స్ నుంచి వస్తుంది ఆ ప్రాబ్లం ఈ చాప్టర్ నుంచి వస్తుందండి దీని నుంచి కూడా రెండు మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మేజర్ గా ఎక్కువగా పెద్ద లెసన్స్ ఇవి ఇక వన్ వన్ మార్క్స్ వచ్చాయి కొన్ని ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకుందాం ఏంటి ప్రవాహాలు ధర్మాలు ప్రవాహాలు ధర్మాలు ఏంటి ప్రవాహాలు ధర్మాలు అంటే మనం ఇంగ్లీష్ లో దీన్నే ఫ్లూయిడ్స్ అండ్ ప్రాపర్టీస్ అంట ఇక్కడ నుంచి ఒక మార్క్ వస్తుంది ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో కూడా మీకు ఇక్కడ పాస్కల్ సూత్రం హైడ్రాలిక్ బ్రేకుల్లో ఏ సూత్రాన్ని ఉపయోగిస్తారు అని చెప్పి ఒక క్వశ్చన్ అడగటం జరిగింది ఇంకోటి కొలతలు కొలతలు ప్రమాణాలు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అని చెప్పేసి అనుకుంటాం ఇక్కడ నుంచి కూడా ఒక మార్క్ వస్తుందమ్మా మీకు ఓకేనా ఇక్కడ నుంచి కూడా ఒక మార్క్ పోయినసారి మీకు మితి ఫార్ములా ఎల్ఎంటి అంటాం మితి ఫార్ములా మీద ఒక ప్రశ్న రావడం జరిగింది ఈ చాప్టర్ నుంచి టార్క్ బల భ్రామకం అంటాం దాన్ని తెలుగులో ఆ దానికి సంబంధించి మనకి మితి ఫార్ములా అడిగాడు ఇంకోటి ఏంటో చూడు అయస్కాంతం మ్యాగ్నటిజం దీని నుంచి కూడా మీకు లాస్ట్ టైం ఒక క్వశ్చన్ వచ్చింది అయస్కాంత ససెప్టబిలిటీ ఓకేనా సంతృప్తికరణ అంటాం తెలుగులో దీనికి యూనిట్స్ ఏంటి అని చెప్పేసి అడిగాడమ్మా ఇక తొమ్మిదో యూనిట్ గా మనం ఎవరిని రాసుకోవచ్చు అంటే మోడర్న్ ఫిజిక్స్ ఆధునిక భౌతిక శాస్త్రం ఇక్కడ నుంచి కూడా లాస్ట్ టైం కానిస్టేబుల్ అండ్ ఎస్ఐలో క్వశ్చన్స్ రావడం జరిగింది మొన్న తెలంగాణలో కూడా వచ్చినాయి ఈ చాప్టర్ నుంచి కేంద్రక సంలీనం అంటే ఏంది కేంద్రక విద్యుత్ అంటే ఏంది అణుబాంబులో ఏ చర్య జరుగుతుంది సూర్యుల్లో ఏ చర్య జరుగుతుంది అలాంటి ప్రశ్నలు ఇక్కడ నుంచి రావడం జరిగింది ఓకేనా ఇక పదో యూనిట్ గా మనం ఎవరిని రాసుకోవచ్చు అంటే విశ్వం యూనివర్స్ అంట ఏదైనా ఒక విశ్వం నుంచి ఒక గ్రహ శకలం ఒక ఆస్ట్రాయిడ్ గనక ఊడి పడిపోయి భూమి మీదకి వస్తుంది అనుకో అది ఏ రంగులో కనపడుతుంది అని చెప్పేసి అడిగాడు ఏ రంగులో కనపడుతుంది మీ అందరికీ తెలుసు ఏ రంగులో భూమి మీద 300 ఎవరున్నారు నీరు ఏ రంగులో కనపడింది నీలి రంగులో కాబట్టి వస్తువు కూడా ఏ రంగులో కనపడాలి నీలి రంగులో ఇలా క్వశ్చన్ అనేది అడగడం జరిగారమ్మా ఇక లాస్ట్ యూనిట్ వచ్చేసి మనకి కొత్త సిలబస్ లో ఉంది బలము ఘర్షణ ఫోర్స్ అండ్ ఫ్రిక్షన్ ఇక్కడ నుంచి ఒక మార్పు అయితే మీకు జిఎస్ ఏదైతే ఉందో చూడండి ఈ జిఎస్ లో సైన్స్ పార్ట్ ఏదైతే ఉందో ఈ సైన్స్ పార్ట్ నుంచి మీకు ఫిజిక్స్ లో ఎంత కాదు అనుకున్నా మీకు 15 నుంచి 17 మార్క్స్ వచ్చినటువంటి దాఖలాలు గత పరీక్షల్లో ఉన్నాయి మేజర్ గా ఎక్కువగా వచ్చేది ఇక్కడ నుంచి ఇంకా కొద్ది గొప్ప తక్కువగా వచ్చేది ఇదిగోండి కెమిస్ట్రీ నుంచి అలానే బయాలజీ నుండి ఈ కెమిస్ట్రీ నుంచి మీకు 8 లేదా 10 మార్కులు వస్తే సేమ్ బయాలజీ నుంచి కూడా 8 లేదా 10 మార్కులు వస్తాయి ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది మీకు కరెంట్ అఫైర్స్ లో యాడ్ అయిపోయితే ఆటోమేటిక్గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా 8 నుంచి 10 మార్కులు కరెంట్ అఫైర్స్ లో కూడా వస్తుంది అంటే మీకు జిఎస్ అనేటటువంటి సైన్స్ పార్ట్లో ఈ మొత్తం ఇదిగోండి ఇవి బయాలజీ అండ్ జువాలజీ రెండు కలుపుకుంటే టోటల్గా మీకు 5 పార్ట్స్ ఉన్నాయి ఈ 5 పార్ట్స్ నుంచి మీకు ఈజీగా ఎంత కాదు అనుకున్నా 30 నుంచి 35 మార్కుల ప్రశ్నలు ఇక్కడ కనపడతాయి అండి మీకు అంటే నువ్వు క్వాలిఫై కావడానికి సగం బలంగా మీకు ఏది ఉపయోగపడచ్చు చెప్పండి ఏదండి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అంటే జనరల్ సైన్స్ ఏదండి జనరల్ సైన్స్ అనేటటువంటి అంశం నుంచి చూసుకోండి అయితే ఈ రోజు మన టార్గెట్ ఏంటి అంటే చాలా చిన్న యూనిట్లు పక్కాగా ప్రశ్నలు వచ్చాయి ప్రవాహాలు ధర్మాలు అనే ఒక లెసను కొలతలు అనే ఒక లెసను అయస్కాంతము అనే ఒక లెసన్ కంప్లీట్ చేద్దాం
రేపటి రోజున మీరు జనవరి ఫస్ట్ అలాంటి అని చేసుకోకుండా క్లాసుకి కనుక వస్తే సౌండ్ అనే ఒక పెద్ద లెసను, సౌండ్ అనే ఒక పెద్ద లెసను, ఇంకోటి ఏముంది చెప్పు, కైనెటిక్స్ అనేటటువంటి ఒక లెసన్. అంటే ఈ రెండు రోజులు కనుక క్లాస్ ఎవరైతే మిస్ అవుతారో యావరేజ్ గా చూసుకో, యావరేజ్ గా ఈ రోజు క్లాస్ మిస్ అయితే 3 మార్కులు పోతాయి, రేపు కనుక క్లాస్ మిస్ అయితే ఈ యొక్క 2, ఈ యొక్క 2, అటు ఇటుగా 4 మార్కులు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 2 డేస్ మీద మీకు 4+4 లేదా 4+3 7 మార్క్స్ మీరు లాస్ అవుతారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి మీరు మెసేజ్ రూపంలోనో లేకపోతే వాట్సాప్ రూపంలో చెప్పుకోవచ్చు. ఇది మన సిలబస్. సో ఫస్ట్ యూనిట్ అందరూ హెడింగ్ పెట్టేసుకోండి, ప్రవాహాలు ధర్మాలు. ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఏంటి అంటే ప్రవాహాలు ధర్మాలు, ఫ్లూయిడ్స్ అండ్ ప్రాపర్టీస్ అంటాం అమ్మ దీన్ని, ఫ్లూయిడ్స్ అండ్ ప్రాపర్టీస్ అంటాం. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీకు చక్కగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చెప్పేటప్పుడే రాసుకోండి, తెలుగు మీడియంలో కొద్దిగా నీట్గా రన్నింగ్ నోట్స్ అనండి, సపరేట్గా నోట్స్ చెప్పడం అనేది ఉండదు. రైట్, ఓకేనా? సిలబస్ రాసుకోండి అందరూ, అందరూ నీట్గా సిలబస్ రాసుకోండి. ఇంకా ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే సిలబస్ రాసేసుకోండి ఫాస్ట్గా. రైట్, నెక్స్ట్ చూద్దాం. చూడండి ఇక ఫస్ట్ చాప్టర్ హెడింగ్ పెట్టేసుకోండి అమ్మా, ప్రవాహం.